नमस्ते वेलकम टू श्री सत्य न्यूज नेनु मी आदिलक्ष्मी जगन ने मा भविष्यत्तु मा नम्मकं नुव्वे जगन कार्यक्रमानिकि संबंधिंचिन वाल पोस्टर्लनु वैसीपी जिल्ला कार्यालयंलो रीजनल कोऑर्डिनेटर एमएलए बालिनेनी श्रीनिवास रेड्डी राष्ट्र मंत्री डॉक्टर आदिमुलपु सुरेश आविष्करिंचारु నియోజకవర్గంలోని ప్రతి మండల కన్వీనర్లు సచివాలయాల కన్వీనర్లు గృహ సారథులు కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ పార్టీ నాయకులంతా సమిష్టిగా కృషి చేసి ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభించే జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నాలుగు సంవత్సరాల కాలంలో మన పార్టీ వచ్చిన తర్వాత చేసిన మంచిని ప్రతి కుటుంబానికి ప్రతి గడప గడప వద్దకు తీసుకువెళ్లి ప్రజల మద్దతు కూడగట్టడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత వడా చైర్మన్ సింగరాజ్ మీనా కుమారి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు కటారి శంకర్ తైతలు పాల్గొన్నారు నిరుద్యోగ యువతకు చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు వంగాల్లో మీడియాతో మాట్లాడుతూ చట్టం తని పని తాను చేసుకుని పోతుందని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు టీడీపీ పాలనలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 300 కోట్ల రూపాయల నిధులు మళ్లించడం జరిగిందన్నారు మళ్లించిన నిధులు ఎక్కడికి పోయాయో నిఘా సంస్థలు తేల్చాలన్నారు స్కిల్ డెవలప్‌మెంట్ నిధులను వెలికి తీయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు 3 ఎమ్మెల్సీలు గెలిచి అదేదో వాపు చూసి బలుపు అనుకుంటున్నారన్నారు 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు పోటి చేస్తారా అని చంద్రబాబు చెప్పాలన్నారు ప్రజలు ఇచ్చిన 5 ఏళ్లు పాలించే అవకాశాన్ని కొనసాగిస్తామని సీఎం చెప్పడం జరిగిందని ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదన్నారు నిలకడలేని మనిషి పవన్ కళ్యాణ్ అని ఆయన భావజాలం చూస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్లుంటుందని మంత్రి సురేష్ అన్నారు ఒకవైపు బీజేపీతో కొనసాగుతూ మరోవైపు టీడీపీతో జతకట్టేందుకు అతను ప్రయత్నం చేస్తున్నారన్నారు ఏ పార్టీతో పొత్తుకు పోతారో స్పష్టంగా చెప్పాలన్నారు ఎంతమంది గుంపులుగా వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్పాలన్నారు ఈరోజు నిరుద్యోగ యువతకి ఒక ఆధారం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తా ఉన్నాం మరి అందులో మరి చూస్తున్న కార్యక్రమాల్లో ఈ రోజు బయటపడినది తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు చేసినటువంటి మోసాలు మరి ముఖ్యంగా ఈ స్కామ్ ఏదైతే ఉందో సీమెన్స్ దగ్గర మరి వాళ్ళు 3000 కోట్లు రుణాలు ఇస్తారని చెప్పి ఎవరు చెప్పారు ఏ విధంగా మరి ఆయన నమ్మారు మరి ఆయన మహా మేధావి మహా జ్ఞాని అంటారు కదా మరి అలాంటి చంద్రబాబు నాయుడు ఆ 300 కోట్లు ఏవైతే బదిలీ చేసుకున్నారో అవి ఎక్కడ ఎట్టుపోయినాయి అది ఖచ్చితంగా నిజం దిగ్గు తేలాలి ఈరోజు మేము కాదు ఈడీ ఈరోజు మరి అది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలకు నిరుద్యోగ యువతకు చంద్రబాబు నాయుడు బేషరతుగా క్షమాపణ చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఆయనకు బలపరిచినటువంటి ఆ యువత ఏదైతే ఉందో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం పక్కన పెట్టి వారికి మరి అందాల్సినటువంటి ఆ నైపుణ్యం ఏదైతే ఉందో ఆ స్కిల్ డెవలప్మెంట్ మాయ మాటలు చెప్పి ఆ డబ్బులు కూడా బుక్ చేసినటువంటి ఆ పందికొక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా దోషులుగా ఈరోజు ప్రజల ముందు ఈరోజు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఉన్నాయో వాళ్ళే పనిచేస్తారు ఈరోజు మేమేం చేసేది ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగ యువత ఈరోజు గమనిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క మాయ మాటలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు వాళ్ళు చూస్తూ ఉన్నారు చట్టం తన పని చేసుకోబోతుంది మేము ఎవరి మీద కూడా మేము ఎంబడి పడేది ఏం లేదు మరి ఖచ్చితంగా దానికి బాధ్యులు ఎవరో మాత్రం మరి బయటకు తీస్తాం నిజం నిలకడ మీద బయటపడతాం ఇందాక వాసన చెప్పాడు కదా మేము గేట్లు తెలిస్తే మొత్తం అసలు అక్కడ ఖాళీ అవుతుందని ఆయన ఎవరున్నారో చెప్పమ్మని ఆయన ఆయన ఈరోజు ఏదో మరి వాపును చూసి బలుపు అనుకుంటా ఉన్నాడు రేపు రాబోయే రోజుల్లో తెలుస్తారు కదా ఆయనకు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లే లేరు అందుకే కదా ఆయన పుత్రుల మీద పోతున్నాడు ఆయన 175 నియోజకవర్గాలు టీడీపీ వాళ్ళు పోటీ చేస్తున్నారో లేదు చెప్పమనండి అలాంటిది ఏం లేదు పూర్తిగా ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇచ్చాడు ఇవ్వడం జరిగింది 5 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రపతులు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేస్తూ ఈ 1 ఇయర్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కదా ఏమిటి మాటలు ఒక నిలకడలేని మనిషి ఆయన ఒక సిద్ధాంతం ఆయన ఒక భావజాలంతో రాజకీయం చేయట్లేదు పచ్చిగా చెప్పాలంటే
అది వాడతో వాడొచ్చో వాడకూడదు ఆ పదం కానీ ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దారుణం. ఒక పక్కేమో బీజేపీ తోటి మరి అండగాగుతూ ఉన్నాడు, ఇంకో పక్కేమో తెలుగుదేశానికి మరి ఫ్రంట్ ఫేస్ తెలుగుదేశం మరి ముసుగులో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఆయనకు స్పష్టంగా ఈ రాష్ట్రపతులకు చెప్పాలి ఆయన ఏ పార్టీతో పొత్తుపోతున్నాడు, ఏ సిద్ధాంతాలతోటి మరి ఆ పార్టీలతో పోతూ ఉన్నాడు, ప్రజలకు ఏ సందేశం ఇస్తూ ఉన్నాడు, ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఆ విధంగా రాజకీయం చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎన్ని గుంపులు వచ్చినా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబెట్టి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఇగో ఈ 4-5 సంవత్సరాల్లో ఏం మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇవి, ఇగో 2 లక్షల కోట్లు ఇప్పటికే, అప్పటికి 2.5 లక్షల కోట్లు అవుతుంది, ఇగో ఇన్ని కోట్ల రూపాయలు మరి నగదు బదిలీ చేయడం జరిగింది, ఇవి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆ విధంగా వాళ్ళు చెప్పడానికి ఏముంది నేను అడుగుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాడు, ఏమిటి నీ ఎవరితో పొత్తు పోతున్నావు అనేది ఖచ్చితంగా రాష్ట్రపతులకు చెప్పాలి. జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజల కోసం చల్లని తాగునీటిని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మలిక గార్గ్ అన్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, కొత్త కూరగాయల మార్కెట్ రోడ్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎస్పీ మలిక గార్గ్ ప్రారంభించారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాణ్యమైన చల్లటి తాగునీటిని ఉచితంగా అందిస్తున్నామని, ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ మలిక గార్గ్ అన్నారు. జిల్లా ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజానికానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ట్రాఫిక్ పోలీసులు నగరంలో 3 ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్పీ అంకిత్ సురానా మహావీర్, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ యు నాగరాజు, ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు, 2 పట్టణ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం, హనుమంతరావు, వినోద్ సిబ్బంది పాల్గొన్నారు. రైస్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కాలేజ్లో రైస్ రేడియన్స్ 2023 టెక్నికల్ ఫెస్ట్ను ప్రారంభించారు. కార్యక్రమాన్ని ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ కళాశాల చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బెలీన్లు వదిలారు. ఫెస్ట్లో పాల్గొనేందుకు క్రీడా విభాగం, టెక్నికల్ విభాగాలకు చెందిన వివిధ కళాశాలలకు చెందిన 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గౌరవ చైర్మన్ ఇస్కాల రంగమన్నార్, డైరెక్టర్ డాక్టర్ ఏవి భాస్కర్రావు, డైరెక్టర్ ఏవి భాస్కర్రావు, ప్రిన్సిపాల్స్ కేవి సుబ్రహ్మణ్యం, జేవి రమేష్, కన్వీనర్ వేణుగోపాలరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ఎస్ హిమచంద్రబాబు విద్యార్థులు పాల్గొన్నారు. చదలవాడలోని శ్రీ రఘునాయక స్వామివారికి జరుగుతున్న 238వ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా స్వామివారు గరుడ వాహనంపై గ్రామోత్సవం చేశారు. గ్రామంలో విచ్చేసిన స్వామివారికి భక్తులు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. ఉభయదాతలుగా చెరుకూరి రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, నల్లూరి గోవిందమ్మ, శ్రీనివాస ప్రసాద్, పున్నయ్య, జాగర్నముడి సందీప్ కుమార్, చెరుకూరి సుబ్బారాయుడు వ్యవహరించారు. దేవస్థాన ఈవో డి అనిల్ కుమార్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ యువి నరసింహాచార్యులు, అర్చక స్వామి భాగవతుల అరుణాచార్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
తిరుమల దిగువ శ్రీశైలం రోడ్డు మార్గంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం 17వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. భక్తులు పూజలు అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామిని ప్రత్యేక వాహనంపై ఉంచి గ్రామోత్సవాన్ని ఆలయ ధర్మకర్తలు బొగ్గవరపు చంద్రశేఖర్, బొగ్గవరపు మాజీ సర్పంచ్ రమేష్, సునీత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ గురుస్వాములు పొట్టి సాంబశివరావు, కమ్మ వెంకటేశ్వర్లు, రావిక్రింది రమేష్, వేల్చూరి వెంకటనారాయణ, ఆలయ కమిటీ సిబ్బంది, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రద్దీగా ఉండే అద్దంకి బస్టాండ్ ప్రాంతంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఆటో ట్రాలీ యూనియన్ ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ట్రాఫిక్ డీఎస్పీ వి శ్రీనివాసరావు ప్రారంభించారు. స్నేహ ఆటో ర్యాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడాన్ని ట్రాఫిక్ డీఎస్పీ అభినందించారు. ఆటో డ్రైవర్ల ఓనర్లు ఐక్యంగా ఉండి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశారని, ఈ ప్రాంత ప్రజలు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ డీఎస్పీ అన్నారు. స్నేహ ఆటో వర్కర్స్ అండ్ ట్రాలీ యూనియన్ నాయకులు ప్రజలందరితో మమేకమై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐ అస్లాం, ఏఎస్ఐలు హనుమంతరావు, వినోద్ పోలీస్ సిబ్బంది, ఆటో ట్రాలీ యూనియన్ అధ్యక్షులు రాజు, సుధాకర్రావు, మొహిద్దీన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం ట్రాఫిక్ డీఎస్పీ వి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఓకే సార్, సార్ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, మన అద్దంకి బస్ స్టాండ్ సెంటర్లో అతి రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ స్నేహ ఆటో వర్కర్స్ యూనియన్ యూనియన్ తరఫున మనకి ఇక్కడ ఉండేటటువంటి యూనియన్ వాళ్ళంతా కలిసి సహృదయంతో ఈ ఎండాకాలంలో దాహార్త తీర్చడానికి మంచినీటి సర్వేదనం ఇక్కడ పెట్టడము, మాకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు వాళ్ళు, మా మాట ఎప్పుడూ కాదనకుండా అదేవిధంగా మేము కూడా వాళ్ళు కోఆపరేటివ్ ఉంటాము. అందుకని మమ్మల్ని ఇన్వైట్ చేసి మా ట్రాఫిక్ సిబ్బంది చేత ఇనాగ్రేట్ చేయించడము చాలా హ్యాపీగా ఉంది. ఇది పబ్లిక్ అందరూ కూడా వీళ్ళ మంచితనాన్ని గుర్తించి దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా సపోర్టివ్గా ఉండాలి. వాళ్ళు ఎంత మంచివాళ్ళు అదేవిధంగా ఎందుకు ఆలోచించకుండా అందరూ కలిసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. దీన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఆశీర్వదించాలని అనుకుంటాను. నమస్కారం అండి, నా పేరు రాజు, ప్రతి సంవత్సరం కూడా చలివేంద్రం ఇక్కడ సెంటర్లో ప్రారంభిస్తాము. లాస్ట్ సంవత్సరం కూడా మా ట్రాఫిక్ డిఎస్పీ గారి చేత ఎలాగే సంవత్సరం ట్రాఫిక్ డిఎస్పీ రావటం మా సొంత అలాగే ఇక్కడ ప్రస్తుతం ట్రాలీ ఆటో ఓనర్స్, డ్రైవర్స్ అందరూ ఇక్కడ కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయడానికి అందరం కోరుకున్నాము. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. నమస్కారం.
నన్న కొంచెం వెనకరా. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు పడిన కష్టాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే బారినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 34వ డివిజన్లో గద్దలగుంటలో నిర్మించిన ఆరామ క్షేత్రాన్ని బారినేని ప్రారంభించారు. అద్దె ఇళ్లలో ఉన్నవారికి, నిరుపేదలకు, అనాథలకు ఎంతగానో ఆరామ క్షేత్రం ఉపయోగపడుతుందన్నారు. కరోనా సమయంలో చనిపోయిన వారి మృతదేహాలను ఇళ్ల వద్దకు రానియినప్పుడు బాధిత ప్రజలు పడిన కష్టాలు అన్ని ఇన్ని కావని ఆవేదన వ్యక్తం చేశారు. అందువలన నగరాలు పట్టణాలలో ఆరామ క్షేత్రాల అవసరం ఎంతైనా ఉందన్నారు. గద్దలగుంట ఆరామ క్షేత్రంతో 15 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ఈ విషయంలో డిప్యూటీ మేయర్ వెలనాటి మాధారావుతో పాటు గద్దలగుంట అభివృద్ధి కమిటీ చేసిన కృషి ఎంతో ఉందన్నారు. కార్యక్రమంలో ఒడా చైర్పర్సన్ సింగరాజ్ మీనాకుమారి, మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్లు వెలనాటి మాధవరావు, వేమూరు సూర్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబతిన్ ఘనశ్యాం, గద్దలగుంట అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఆరిగ శ్రీనివాసరావు, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, వైసీపీ నాయకులు కటార శంకర్, గంటా రామానాయుడు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, ఈదర సురేష్ బాబు, నీలంరాజు సరోజ, రాఘవరావు, యనమల నాగరాజు, తన్నీరు నాగజ్యోతి, నాగేశ్వరరావు, అంబటి ప్రసాదరావు, గోలి తిరుపతిరావు, ఈదుపల్లి గురునాథం, ఓగిరాల రాధాకృష్ణమూర్తి, కొల్లా మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మోడల్ చేస్తూ దానికోసమని 20 లక్షల రూపాయలు మరి పెట్టి అందరికి ఉపయోగకరంగా ఉండే ఒక మంచి కార్యక్రమాన్ని గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ సభ్యులు, ఈ ఏరియా వాసు కూడాను అందువలన ఇక్కడ 20 లక్షలు పెట్టి దానికి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేపించి దాన్ని పూర్తి చేసి దానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గద్దలగుంటలో చాలామందికి కూడా అంటే 2010లోనే ఇది ఆల్రెడీ నిర్మాణం జరిగింది. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి టైంలో ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారే పెట్టినదే ఇది. తర్వాత ఇప్పుడు కూడా వారి హయాంలోనే దీన్ని రినోవేట్ చేసి మరి అందరికీ అందుబాటులో చూడడానికి మంచి ఫంక్షన్ హాల్ లాగా కనిపిస్తుంది. అసలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఈ యొక్క అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఇనిషియేటివ్గా తీసుకొని దగ్గరుండి ఇక్కడ నిర్మించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ తరఫున ఆరామ క్షేత్రం అనేది పునర్నిర్మాణం చేయడం జరిగింది. దానికి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన వాసన ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడ వాసులు ఎవరైతే సొంత ఇళ్ళు లేవో వాళ్ళు తగు సౌకర్యాలు లేకుండా ఇంతవరకు ఇబ్బంది పడటం జరిగింది. అది వాసన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు అభివృద్ధికి పెద్దపీట వేసే వాసన ఈ రోజున ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసేలాగా తగు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇటువంటి అభివృద్ధి చేసిన ఈ ఇక్కడ ప్రాంతవాసులైనటువంటి కార్పొరేటర్ గారికి మరియు మేయర్ డిప్యూటీ మేయర్ మన మాధవ గారికి ప్లస్ గ్రామ అభివృద్ధి కమిటీ గద్దలగుంట గ్రామ అభివృద్ధి కమిటీకి కృతజ్ఞతలు ప్లస్ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తారు. దీనికి రూపురేఖలు మంచి రూపురేఖలు తీసుకొచ్చారు. అదేవిధంగా గతంలో కోవిడ్లో నా ఇల్లు కూడా పక్కన అవ్వటం, కోవిడ్లో ఒకే రోజు 3-4 చనిపోవటం, ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఇల్లు వాకిల్ లేక చాలా అవస్థలు పడేవాళ్ళు. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి. నేను ఆ రోజే వాసనతోటి అనా ఇది పరిస్థితి అంటే వెంటనే ఫస్ట్ ప్రయారిటీలో దానికే శాంక్షన్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మేము 20 లక్షల రూపాయలు శాంక్షను, అదేవిధంగా ఈ అభివృద్ధి కమిటీ వాళ్ళు కూడా సహకరించి చేసి దీన్ని ఇంత డెవలప్ చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో గద్దలగుంట అభివృద్ధి కమిటీతో పాటు మేము కూడా మా వంతు అంటే కార్పొరేటర్లుగా గద్దలగుంట కమిటీ ద్వారా కూడా చాలా పనులు, ఇంకా ఇంకో పని కూడా అన్న ఇటీవల రీసెంట్గా గడప గడపకి వచ్చినప్పుడు కమ్యూనిటీ హాల్కి ఒక 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి గద్దలగుంట అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి
అది అడ్డే ఎందుకంటే ఆయన పుట్టి పెరిగినటువంటిది అయ్య నీళ్లు దాగినోడే కాబట్టి అన్నీ తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో గద్దలు ఉంటని ఇంకా మంచిగా రూపురేఖలు తీర్చిదిద్దామని తెలియజేస్తా ఉన్నా వాసన్న గద్దలు ఉండే అనకాలు ఉండి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ఆరామ క్షేత్రాన్ని ఈ రకంగా తీర్చిదిద్దడానికి ఆయన వెనకాల హస్తం ఉంది అలాగే మాధవ కూడా ఇలా మనం చేయాలి వర్క్ అని చెప్పేసి ఫండ్ ఆరామ క్షేత్రానికి 20 లక్షల రూపాయలు వాళ్ళు కేటాయించారు అలాగే పబ్లిక్ నుంచి కూడా స్పందన 30 లక్షలు వాళ్ళు కూడా మనం ఇది పేదల కోసం చేయాలి ఎవరైనా అనాథలు ఇల్లు లేనప్పుడు వాళ్ళు ఉండడానికి నివాసం లేదు ఆ విషయంలో వాసన్న మా వెనకాల ఉండి ఎందుకంటే ఇది ఇంత విధిగా కట్టడానికి మెయిన్ కారణం కరోనా టైంలో ప్రజలు పడిన ఇబ్బందులు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రజల్ని ఆదుకోవడానికి మనకు ఒక సొంత ఇల్లు ఒకటి ఉంది అనే ఉద్దేశంతో దీనికి ఏర్పాటు చేయడం జరిగింది దాని వెనకాల వాసన్న ఉండి మా వెనకాల ఉండి నడిపించడం వల్ల ఈ రోజు దీన్ని ఒక కళ్యాణ మండపంలాగా తీర్చడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అలాగే మొన్న కూడా వచ్చి మేము కూడా కట్టుకోవాలంటే మీకు ఎంత ఖర్చు అని వాళ్ళు కూడా అడుగుతున్నారు టౌన్లో కాబట్టి మాకు కూడా మహాప్రస్థానం కూడా అన్న చేస్తాను వెనకాల ఉండి చేస్తా అన్నాడు కాబట్టి పాలన ఏదన్నా సరే ఆయన మాకు ఎన్నో కృషి చేయాలని ఎన్నో పనులు పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గిద్దలూరులో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు రాంభూపాల్ రెడ్డిని సన్మానించారు పేద బాలికల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు అందుకున్న రాంభూపాల్ రెడ్డిని బీజేపీ గిద్దలూరు శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు కార్యక్రమంలో బీజేపీ నగర కన్వీనర్ బ్రహ్మేశ్వర ప్రసాద్ నాయకులు ఎం పుల్లయ్య జి రాముడు భగవాన్ శ్రీనివాస్ చంద్రమోహన్ పి శ్రీనివాసులు పాల్గొన్నారు ప్రసిద్ధి చెందిన రామతీర్థం గంగమ్మ తిరునాళ్లు వైభవంగా జరిగింది చీమకుర్తి చుట్టుపక్కల గ్రామాలు మండలాలతో పాటు జిల్లాలోని పలు సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు రామతీర్థం తిరునాళ్లను తిలకించారు ఆలయాలను విద్యుత్ దీపాలతో ఆలయ కమిటీ సిబ్బంది సుందరంగా అలంకరించారు ఉదయం నుంచే రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వర స్వామి గంగమ్మ తల్లి ఆలయాలను భక్తులు సందర్శించి పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు దానిలో భాగంగా వైసీపీ రీజన్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి సచీదేవి దంపతులు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మేయర్ గంగాడ్ సుజాత ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారితో పాటు బూచేపల్లి కుటుంబ సభ్యులు రామతీర్థంలోని శ్రీ మోక్ష రామలింగేశ్వర స్వామి గంగమ్మలకు పూజలు చేసి స్వామివారు అమ్మవారి ఆశీర్వాదాలు స్వీకరించారు చీమకుర్తి ఆరల్పురం గ్రామాల నుంచి 13 విద్యుత్ ప్రభలను వైసీపీ టీడీపీ ఆధ్వర్యంలో నిర్మించారు విద్యుత్ ప్రభలు చూపర్లను ఆకట్టుకున్నాయి
వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత సంబరాలను కనిగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ డ్వాక్రా గ్రూప్ మహిళలకు చెక్కులు అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అనుసరించి మూడో విడత ఆసరా కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సరితరెడ్డి, జెడ్పీటీసీ ఎం కస్తూరిరెడ్డి, వైస్ చైర్మన్లు పులిశాంతి, రాచపూడి మాణిక్యరావు, ఎంపీపీ దంతలూరి ప్రకాశం, రంగనాయకులు రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కమిషనర్ నారాయణరావు, మెప్మా టీఎంసీ కె రఘు, సీఓలు సురత్న, దీప్తి మహిళలు పాల్గొన్నారు. ఎస్ఐ మహమ్మద్ అస్లాం ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని పవర్ ఆఫీస్ వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొంతమందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. లైసెన్సులు లేకుండా వెళ్లే వారికి చలానాలు రాశారు. ప్రతిరోజు సరైన పత్రాలు లేని వాహనాలకు చలానా రాస్తున్నామని, మైనర్లు వాహనాలను నడిపితే వారికి జరిమానా వేసి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. అక్రమంగా వాహనాలలో ఎవరైనా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుంటే వారిని తనిఖీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని కోరారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు గరుడ సేవ కార్యక్రమం నగరోత్సవం నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ లక్ష్మీ వెంకటరమణ మహిళా కోలాట భజన మండలి జి నాంచారయ్య వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు.
कार्यक्रम में देवस्थान धर्मकर्तल मंडली चेयरमैन ईदुपल्ली गुरुनाथराव ईओडी रजनी कुमारी धर्मकर्तल मंडली सभ्यु कुर्रा प्रसाद बाबू पुच्चकायल गोवर्धन रेड्डी ईमनी मदन मोहन दार्ल वेंकट रमणम्म जूटूरी गीता कुमारी नेम्मानी हरिप्रिया देवी सूपर बजार डायरेक्टर वी मुरली तैतलु पाल्गोन्नारु देवस्थान अर्चक स्वामुलु रमानाथ कूरपाटी आंजनेय अवधानी त्रिनाद चक्रवर्ति नागार्जुनदेव श्रीधर रांबाबु पाल्गोन्नारु చల్లకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున 6వ రోజు ఈ రోజున ఉదయం శ్రీ భూనీల సమేత శ్రీ ప్రసన్న చల్లకేశవ స్వామి వారి కళ్యాణం ఎంతో గమనీయంగా కడూ రమ్యంగా మన తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస దీక్షితుల గారిచే వారి బృందం బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది ఈ రోజున పుష్కరిణి స్వామివారి విహరించేందుకు చక్రస్నానం చేసేందుకు పుష్కరిణి కూడా ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాస రెడ్డి గారు వారి దంపతులు కార్యక్రమాన్ని నిర్వహించారు అదే విధంగా ఈ రోజు సాయంత్రం గరుడ వాహనంపై श्री प्रसन्न चन्नकेशव स्वामी वारु विशेषमैन प्रत्येकमैन पूजा कार्यक्रमालु अंदुकुन्नारु इंका सेपट्लो स्वामी वारी नगरोत्सवं ऊरु नगर पुरवीधुल्लो भक्तुलकु दर्शनम् अवडं जरुगुतुंदि रेपटि रोजुन जनपदालतो जनपदुलुगा आ ग्रामीण वासुलु पल्लेल्लो नार्लु वेसेटप्पुडु गानि अनेक अनेक पोलं कार्यक्रमाल्लो जनपदालु आ जनपदाले इक्कड पोलाट प्रदर्शन अल्लूरु चेंदिन नांचेरय्य गारु वारी बृंदं चूस्तुंटे आयोक कोलाटंलो मन ममेकमै आयोक पाटलु विंटू पाटलु विंटू उंटे मन तन्मयत्वं चेंदे परिस्थिति आ कलाकारुल योक्क कृषिनि मनं गौरविंचाली मन ग्रामीण सांप्रदायिक मरी मन की हक्कुगा परिणमिंचे कोलाट विद्यनु तरतरालुगा वारसत्वंगा उंडेला मा प्रसन्न चन्नकेश स्वामी देवस्थान पालक मंडल तरपुन एप्पटिकी कूडा वारु प्रति ब्रह्मोत्सवाल्लो गानी इक्कड एटुवंटि ए विशेषमैन कार्यक्रमालु जरगलेकानी वारु तप्पकुंडा
అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన కార్యక్రమాలని మనం ఏ విధంగా ప్రోత్సహిస్తున్నామో అందరూ కూడా ఈ కోలాట విద్య కనుమరుగు కాకుండా దాన్ని కాపాడుకునే వాళ్ళందరినీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా చెప్పుకుంటూ తెలుపుకుంటూ జిల్లాలోని పశుపోషకులకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని జేడీ డాక్టర్ బేబీ రాణి అన్నారు. పశువులకు వేస్తున్న వ్యాక్సిన్లను పెంపకందారులు తప్పనిసరిగా వేయించాలని కోరారు. రాయితీపై వివిధ రకాల పథకాలను అమలు చేస్తోంది. పశుగ్రాసం విత్తనాలు, గడ్డి కత్తిరించే చాఫ్ కట్టర్లు, ఆయా సీజన్లలో వచ్చే వ్యాధుల నివారణకు మందులు ఉచితంగా, కోడెదూడలు మారుమూల గ్రామాలలోని పశువులకు వాహనాల ద్వారా వైద్యం, గొర్రెలు మేకలు పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి, నీలినాలుక వ్యాధి ఇలా పలు రకాల వ్యాధుల నివారణకు ఉచితంగా మందులు సరఫరా చేస్తుంది. అందులో భాగంగానే పాడి పశువులకు ప్రస్తుతం చూలు కట్టే ఇంజక్షన్లను ఉచితంగా సరఫరా చేస్తుంది. ఈ నెల నుంచి 4 నెలల పాటు ఎద ఇంజక్షన్లను ఉచితంగా పశువులకు వేయనున్నారు. జిల్లాలో ఉన్న పశు వైద్యశాలలకు పశువులకు వేసేందుకు వ్యాక్సిన్లను పంపిణీ చేస్తుంది. పాడి రైతులు, పశుపోషకులు తమ పశువులు ఎద వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. రైతులు ఎవరూ వైద్య సిబ్బందికి డబ్బులు ఇవ్వవద్దని తెలిపారు. ఎవరైనా వైద్యాధికారులు సిబ్బంది వ్యాక్సిన్ కు డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలని జడీ డాక్టర్ బేబీరాణి కోరారు. మామూలుగా మీరు ఎదవ్ ఇంజక్షన్ ఆర్ఎల్ యూనిట్ కానీ వీడి కానీ ఏవిహెచ్ కానీ ఎక్కడికి వెళ్ళినా అంటే పశువుల ఆసుపత్రికి వెళ్తే మీరు గేదె ఎద అయినప్పుడు ఎద ఇంజక్షన్ ఒక్కొక్కటి 40 రూపాయల చొప్పున గవర్నమెంట్కు పే చేసి రసీద్ తీసుకుంటారు. ఆ 40 రూపాయలకు ఒక ఎద ఇంజక్షన్, 2 అయితే 80 రూపాయలకి ఎద ఇంజక్షన్ చేయించుకుంటూ ఉంటారు. కానీ 4 నెలల పాటు ఈ పశు సంవర్ధక శాఖ అండ్ డిఎల్డిఏ 2 సామూహికంగా కలిపి ఒక 4 నెలలకి అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై నెలాఖరు వరకు ఈ 4 నెలలు మాత్రమే ఈ 40 రూపాయలు మీరు ఎద ఇంజక్షన్కి కట్టని అవసరం లేదండి. అవి ఉచితంగా మీకు గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి పశుపోషకులు ఇది గమనించుకొని మీరు ఎద ఇంజక్షన్ వేయించుకోవడానికి మీ దగ్గరున్న సమీపంలోని హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్స్కి 40 రూపాయలు పే చేయకుండా ఉచితంగా మీరు ఎద ఇంజక్షన్ వేయించుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇది మొత్తము ఎప్పటికీ ఫ్రీ కాదు, ఒక 4 నెలలు మాత్రమే. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలాఖరు వరకు 4 నెలలు మాత్రమే ఫ్రీ అండి. ఆ తదుపరి మరలా మీరు ప్రతి ఎద ఇంజక్షన్కి 40 రూపాయలు గవర్నమెంట్కి పే చేసి రసీదు తీసుకునవలసిందిగా కోరుచున్నాను. కాబట్టి ఈ 4 నెలలు పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఈ నెల 8వ తేదీ పద్మావతి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే నాయి బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వివాహ పరిచయ వేదిక కన్వీనర్ నాదిండ్ల రాఘవరావు పిలుపునిచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుండి వచ్చే ప్రతినిధులందరికీ ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే రోజు సాయంత్రం రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం నిర్వహించే కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ పాల్గొనాలని కోరారు. సమావేశంలో నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు పతకమూరి మధుబాబు, రిటైర్డ్ ఎస్ఐపి మధు, వెంకట్రావు, జి ఆదయ్య, కోటేశ్వరరావు, అన్నంగి సురేష్ పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖు శనివారం నాడు ఉదయం 9 గంటల నుండి ఒంగోలు పట్టణంలోనే పాపా రైస్ మిల్ పక్కన గల పద్మావతి ఫంక్షన్ హాల్ నందు నాయ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు 4 రాష్ట్రాల నుండి నాయ బ్రాహ్మణ సంఘీయులందరూ కూడా వాళ్ళ యొక్క బిడ్డల వివాహాల కోసమని ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వచ్చే మన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే మన సోదరుల కోసం ఒంగోలు పట్టణంలోనే మన నాయ బ్రాహ్మణ సోదరులకు సంబంధించినటువంటి అజంతా ఫంక్షన్ హాల్ నందు, అదేవిధంగా ఏదైనా సరే మేము అమౌంట్ పే చేస్తామని కొంతమంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా అకామిడేషన్ కోసమని సోషల్ మీడియా ద్వారా కొన్ని అడ్రస్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు పట్టణంలోనే రైల్వే స్టేషన్ నుండి సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం కూడా ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు అన్నంగి సురేష్ అని మన సంఘీయులు, వారి యొక్క ఫోన్ నెంబర్ 9849279607 ఈ నెంబర్ని, అదేవిధంగా 9849111557 కొనిజేటి రామకృష్ణ గారు, ఈ 2 నెంబర్లు కూడా రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు ఈ నెంబర్ను సంప్రదిస్తే మీకు ఏదైనా సరే సమాచారం కావాలన్నా, ఆటో వాళ్ళకి ఏదన్నా సమాచారం ఇవ్వాలన్నా వీళ్ళ యొక్క సమాచారాన్ని తెలియపరుస్తారు.
రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వారి అందరికీ కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇది 4వ కార్యక్రమం. గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమం చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ఇంకా గొప్పగా నిర్వహించాలనేటటువంటి తలంపుతో ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా నిర్వహిస్తున్నాం. మరి దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వారికి కూడా ఏర్పాట్లన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా మా యొక్క కార్యవర్గ సభ్యులన్నీ కూడా ఆ యొక్క ఏర్పాట్లన్నింటిని చూస్తున్నారు. కార్యక్రమానికి వచ్చేటటువంటి వారు తప్పనిసరిగా తమ యొక్క బయోడేటాలను అదేవిధంగా కావాల్సినటువంటి ఫోటోలను కూడా సక్రమంగా మరి అన్నీ తీసుకుని వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించినటువంటి సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి ఇంకా ఈ 2 రోజుల్లో మనది తెలియాల్సినటువంటి విషయాన్నంతటి కూడా మనకి స్ప్రెడ్ చేసి కార్యక్రమానికి విస్తృతంగా మన సంఘీయులందరూ కూడా హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మన నాయి బ్రాహ్మణ సంఘీయులందరినీ కూడా పేరు కోరుతున్నాం. మార్కెట్లో మేలిమి రకం పొగాకు ధరలు ఆశాజనకంగా ఉండడంతో అన్ని కేంద్రాల్లో గత 4 రోజులుగా ఎక్కువ శాతం బేలను వేలానికి అనుమతిస్తున్నారు. పొగాకు కిలో గరిష్ట ధర 200 రూపాయలు లభించింది. ఎస్బీఎస్ రీజన్ కేంద్రాలకు 4554 బేళ్లు తీసుకురాగా 4198 బేళ్లు కొనుగోలు చేశారు. గరిష్ట ధర 200 రూపాయలు పలకగా కనిష్టం ధర ఒంగోలు 1లో 160 రూపాయలు పలికింది. ఎస్ఎల్ఎస్ రీజన్ కేంద్రాలకు 4621 బేళ్లు తీసుకురాగా 4282 బేళ్లు కొనుగోలు చేశారు. గరిష్ట ధర 200 రూపాయలు. కొండపి పొదిలి కేంద్రాల్లో 159 రూపాయలు పలికింది. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నాలో ఉన్న లోపాలు నాకు చెప్పండి, ఇతరులొక్క కాదు. ఎందుకంటే సరిచేసుకోవాల్సింది నేను, వాళ్ళు కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.